చిల్డ్రన్ మనలో చాలా మందికి ఉన్నటువంటి గణితం పట్ల భయాన్ని పోగొట్టడంలో మనము సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుంటున్నాము. అందులో ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నది 5వ భాగం. మరి ఇంతకు ముందు తరగతిలో మనము వర్గాలు వర్గమూలాల గురించి నేర్చుకున్నాం కదా, అదే విధంగా ఈ రోజుటి క్లాస్లో మనము నేర్చుకోబోతున్నటువంటి విషయము ఘనాలు మరియు ఘనమూలాలు. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా మరి గణితాన్ని నేర్చుకోవడానికి? రైట్, నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఘనం అంటే ఏంటి, ఘన సంఖ్య అంటే ఏంటి? ఇంతకుముందు మనం వర్గం అంటే ఒక సంఖ్యను తీసుకొని దానిని అదే సంఖ్యతో గుణించినప్పుడు వచ్చేటువంటి ఫలితమే దా సంఖ్య యొక్క వర్గం అని అంటామని నేర్చుకున్నాం కదా. మరి మరి ఇప్పుడు ఘనం అంటే ఒక సంఖ్యను అదే సంఖ్య చే అంటే అదే సంఖ్య మూడు సార్లు, ఇంతకుముందు అయితే రెండు సార్లు తీసుకొని గుణించాము, మరి మూడు సార్లు తీసుకొని ఒకే సంఖ్యను గుణిస్తే వచ్చేటువంటి ఫలితమే ఘనము అని అంటాం. రైట్, మరి రైట్, మరి వివిధ రకాలైనటువంటి ఘన సంఖ్యల గురించి నేర్చుకుందాం. రైట్, మరి ఇంకొకటి ఏంటి, ఘాతాంకాల పరంగా నేర్చుకుంటే ఏమని నేర్చుకున్నాం? ఒక సంఖ్య యొక్క ఘాతాంకం, ఒక సంఖ్య యొక్క ఘాతాంకం మూడు అయినా ఆ సంఖ్యను ఘనం అంటాము, ఘనం అంటాము. అంటే ఒక సంఖ్య యొక్క ఘాతాంకం మూడు అనగా ఏ క్యూబ్ అన్నప్పుడు మనం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ చేయాలి అంతే కదా. అవును, మరి మరి ఒకటి ఒకటి ఎనిమిది ఇరవై ఏడు అరవై నాలుగు నూట ఇరవై ఐదు మొదలైన వాటిని మొదలైన సంఖ్యలను ఘన సంఖ్యలు లేదా పరిపూర్ణ ఘనాలు అని అంటాము. మరి ఒకటి ఎనిమిది ఇరవై ఏడు అరవై నాలుగు అనేవి ఎలా వస్తున్నాయి? ఎస్, అది నేర్చుకుందాం. ఒకటి యొక్క ఘనము అనగా ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి చేయాలి. ఇలా చేసినప్పుడు ఒకటి ఒకట్లు ఒకటి, ఒకటి ఒకట్లు ఒకటి, ఫలితము ఒకటి. మరి రెండు క్యూబ్ చేస్తే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అనగా ఎనిమిది. మరి మూడు యొక్క ఘనం మూడు క్యూబ్ ఈక్వల్స్ టు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అనగా ఇరవై ఏడు. నాలుగు యొక్క ఘనం నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు అరవై నాలుగు. ఐదు యొక్క ఘనం ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు నూట ఇరవై ఐదు. ఐదైదుల ఇరవై ఐదు, ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు. మరి అదేవిధంగా ఆరు యొక్క ఘనం, ఆరు యొక్క ఘనం ఎంత అవుతుంది? ఎస్, ఆరు ఇంటూ ఆరు ఇంటూ ఆరు ఎంత? రెండు వందల పదహారు. మరి ఏడు క్యూబ్ ఎంత? ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు హెచ్చిస్తే మూడు వందల డెబ్బై మూడు వస్తుంది.
సారీ 343. మరి 8 క్యూబ్ ఎంత అవుతుంది? 8 క్యూబ్ అంటే 8 × 8 × 8. 8 × 64, 64 × 8 గుణించాలి. అలా గుణిస్తే మనకు వచ్చేటువంటి ఫలితము 512. 9 క్యూబ్, మరి 9 క్యూబ్ ఎంత? ఎస్, 9 × 9 × 9 చేస్తే మనకు వచ్చేటువంటిది 729. మరి 10 క్యూబ్ ఎంత? 10 × 10 × 10 అనగా 1000. చూడండి పిల్లలు, ఇదే విధంగా మీరు ఒక 20 యొక్క ఘనం వరకు రాసి వాటన్నిటినీ గుర్తుపెట్టుకుంటే రేపటి రోజు పై తరగతుల్లో వెళ్ళినప్పుడు అక్కడ చేసేటువంటి సమస్య సాధనలో చాలా ఉపయోగపడతాయి. అదే విధంగా ఘనమూలం గురించి నేర్చుకుందామా? రైట్, ఘనమూలం. ఇప్పుడు ఘన సంఖ్యలు ఏవి? 1, 8, 27, 64 మొదలైనవి ఘన సంఖ్యలు. ఇవి వేటి యొక్క ఘన సంఖ్యలు? 1, 2, 3, 4 యొక్క ఘన సంఖ్యలు. అంతే కదా. మరి ఈ 1 యొక్క ఘనమూలం ఏమవుతుంది? 1 అవుతుంది. 8 యొక్క ఘనమూలం 2. 1 యొక్క ఘనమూలం 1, 8 యొక్క ఘనమూలం 2. అర్థమైంది కదా. మరి ఘనమూలాన్ని ఇక్కడ మనకు ఘనం అంటే ఏంటి? పరిమాణం 3 కదా. దీనిని క్యూబ్ రూట్ అనే దానితో సూచిస్తూ రాస్తాం. మరి పైన మనము 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఘన సంఖ్యలు రాసాం కదా, మరి ఇక్కడే ఘనమూలాలు కూడా రాసి నేర్చుకుందాం. ఇది ఘన సంఖ్య. మరి ఈ ఘన సంఖ్య యొక్క 3వ మూలం, ఘనమూలం క్యూత్ రూట్ 1 అంటే ఆన్సర్ ఎంత? 1. అంటే ఏ సంఖ్యను 3 సార్లు గుణిస్తే మనకు ఈ ఫలితం వస్తుంది అనేది. రైట్, మరి 8 యొక్క క్యూత్ రూట్ విలువ ఎంత? ఏ సంఖ్యను 3 సార్లు గుణిస్తే వస్తుంది? 8, 2. కాబట్టి దీని యొక్క ఘనమూలం 2. అదేవిధంగా క్యూత్ రూట్ 27, 27 = 3, క్యూత్ రూట్ 64 = 4, క్యూత్ రూట్ 125 = 5, క్యూత్ రూట్ 216 = 6, క్యూత్ రూట్ 343 = 7. మరి అదేవిధంగానే క్యూత్ రూట్ 512 = 8, క్యూత్ రూట్ 729 = 9, క్యూత్ రూట్ 1000 = 10. అంటే 1000 యొక్క ఘనమూలము 10, 729 యొక్క ఘనమూలము 9 అన్నమాట. ఓకే పిల్లలు, అర్థమైంది కదా ఘనాలు ఘనమూలాలు అనేది. రైట్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. ఓకేనా మరి? రైట్, ఏంటి వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యేటువంటి రెండంకెల సంఖ్య ఏది? వర్గ సంఖ్య కావాలి, ఘన సంఖ్య కావాలి, మరి చూద్దామా. రైట్, రెండంకెల సంఖ్యలు అన్నీ ఏముంటాయి?
ఇందులోనే ఉంటాయి. మనకి ఎక్కడి వరకు వస్తాయి? నాలుగు వరకు మాత్రమే వస్తాయి. చూడండి, ఘనము ఘనము కావాలి, వర్గము కావాలి, అలాంటి రెండంకెల సంఖ్య అంటే ఇవి రెండు రావు. మరి ఈ రెండిట్లోనే కదా ఉండేది. ఏది 27 అనేది వర్గ సంఖ్య నాకు కాదు, మరి 64 అనేది ఎస్ ఖచ్చితంగా వర్గ సంఖ్య. ఎందుకు? 8 యొక్క వర్గము కూడా 64. ఎస్. మరి ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యేటువంటి రెండంకెల సంఖ్య ఏంటి? 64. ఎందుకు అంటే 4³ అనేది 64కి సమానం, అదేవిధంగా 8 యొక్క వర్గము 64కి సమానం కాబట్టి. ఓకే పిల్లలు, మనం ఇదే విధంగా నేర్చుకుంటూ పోతే మరి గణితం అనేది నేర్చుకోవడానికి భయం అవుతుందా? లేదు, చాలా సులభం అవుతుంది. చాలా సులభంగా మనం గణితంలోని అంశాలన్నిటినీ నేర్చుకుంటాము. మరి గణితంలోని అంశాలన్నిటినీ నేర్చుకుంటే గణితంలో వచ్చేటువంటి సమస్యలను మనం సులభంగా నేర్చుకుంటాం, సాధిస్తాము కదా. రైట్. మరి ఈ విధంగా ఉన్నటువంటి గణితం యొక్క భయాన్ని పోగొట్టుకోవడానికి మీరు క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్.